సోలార్ కింగ్, మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబాష్ ను గురువారం కర్నూలు నగరంలోని ఆయన ప్రధాన కార్యాలయంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా సోలార్ సంస్థల్లో బెస్ట్ ల్యాండ్ అగ్రిగేటర్ అవార్డు పొందినటువంటి డాక్టర్ షేక్ మహబూబ్ బాషను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామంజనేయులు మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యాపార పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన కోరారు. వ్యాపార పరంగానే కాకుండా మీడియా, సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా వివిధ వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నటువంటి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ దాదాపు 3000 మెగావాట్లు అందించి ప్రభుత్వంతో చేసినందువలన తెలంగాణ ప్రభుత్వం, మన టీవీ వన్ అధినేత, అలాగే అక్షర న్యూస్ పేపర్ ఎడిటరు, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు నిన్న హైదరాబాద్లో గ్రీన్ పార్క్లో అందజేసినారు. దానికి సంతోషిస్తూ మేము ఈరోజు సార్కు అభినందన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మేమందరం ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వచ్చి అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా చిన్న సిరి సత్కారాన్ని కూడా ఆయన స్వీకరించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వము హైడ్రో ప్రాజెక్టు అంటే న్యూ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేస్తుంది. ఆ న్యూ ప్రాజెక్ట్స్లో కూడా మన షేక్ మహబూబ్ బాషా గారిని భాగస్వామ్యం చేసి మరింత ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి అవార్డు ఇది 7వ సంవత్సరం వరుసగా ఇవ్వటము, ఈ సంవత్సరం మహబూబ్ బాషా గారికి రావటం అనేది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ అవార్డు ప్రేరణతో మరింత బాధ్యత సార్కి పెరిగి మరింత సమాజ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.